హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకోసం రాయలసీమ రసం పొడి ఎలా తయారు చేసుకోవాలో నేను మీకోసం ఒక వీడియో చేశానండి. ఈ రసం చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి, అలాగే కందిపప్పుతోటి రసం చేసుకోవచ్చు, టమాటో రసం చేసుకోవచ్చు, దేంట్లోకైనా ఈ రసం పొడిని మనం వాడచ్చు. ఈ రసము మనము మన ఇంట్లో దొరికే వస్తువులతోటే మనము చేసుకోవచ్చు. అందుకే నేను మీకోసం వీడియో చేశాను. ఈ వీడియో మీరు చూసి ట్రై చేసి నాకు షేర్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్. ఈ రసం పొడి 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి.